గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు అందరూ థంబ్నైల్లో చూసే ఉంటారనమాట, నా మేకప్ ట్యుటోరియల్, అలాగే సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవాలి, అలాగే సింపుల్గా ఎలా గ్రూమ్ చేసుకోవాలి, చిన్న చిన్న ఫోటోషూట్స్కి లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం బయటికి వెళ్ళి ఎఫోర్డ్ చేయలేకపోవచ్చండి. అలాగే మనం సింపుల్గా ఏదైనా బయట దొరికే మార్కెట్లో సో కాల్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేసి మీకు మేకప్ ఎలా చేసుకోవాలో, నేను ఏ మేకప్ యూజ్ చేస్తున్నాను, ఏ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, అలాగే సింపుల్గా ఎలా మేకప్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపించబోతున్నాను అనమాట. సో నా ఫేస్కి ఏమీ లేదండి, కొంచెం లిప్ లైనర్ మాత్రం ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మేకప్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించబోతున్నాను అనమాట, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా అయితే మేకప్ వేసుకునే ముందు ఫేస్కి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిన్ కేర్లో భాగంగా స్పెసిఫిక్లీ సమ్మర్ వచ్చినా వింటర్ వచ్చినా ఏదైనా సరే, సమ్మర్లో అయితే సన్స్క్రీన్ లేదా వింటర్లో అయితే సో కాల్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేయాలండి. అప్పుడే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, బయట పొల్యూషన్ అలాగే సన్లైట్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, లేదా మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ వల్ల కూడా మన ఫేస్కి డ్యామేజ్ చేయకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్స్క్రీన్ లోషన్ నేను ఆల్రెడీ ఇదివరకే అప్లై చేసుకుని ఉన్నానమాట. సన్స్క్రీన్ లోషన్ కోసం నేను సపరేట్గా వీడియో చేస్తాను కాబట్టి నేను ఈ వీడియోలో చూపించట్లేదు. అలాగే ఎలోవేరా జెల్ నేను అప్లై చేస్తాను, ఎందుకంటే ఫేస్ అనేది గ్లాసీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్, నా మేకప్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎలోవేరా జెల్ నేను అప్లై చేసుకుంటున్నాను. మీ ముందే నేను అప్లై చేస్తున్నాను. నా ఫేస్కి ఏం లేదండి, మీరు చూడొచ్చు. ఓన్లీ నాది లిప్ లైనర్ మాత్రం ఉంటుందన్నమాట. సో నేను ఇలాగా సో మనం తర్వాత యూజ్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నీట్గా మన ఫేస్కి అంతటికి కూడా అబ్జర్బ్ అయిపోతుందన్నమాట. సో ఎలోవేరా జెల్ దానికోసం నేను యూజ్ చేస్తానన్నమాట, ఫేస్లో బాగా కలిసిపోవడానికి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఎప్పుడైనా మేకప్ వేసుకునేటప్పుడు మనం ఫేస్కి ఎలా మేకప్ వేసుకుంటున్నామో నెక్కి కూడా మనం అలాగే వేసుకోవాలన్నమాట. అప్పుడే ఫేస్ నెక్ ఈవెన్గా కనిపిస్తుంది, మొత్తం ఒకే కలర్లో కనిపిస్తుంది. మీరు చూడొచ్చు నా ఫేస్కి ఏ మేకప్ లేదు కాబట్టి నెక్ అలాగే ఫేస్ ఒకేలాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం ఫేస్ బ్రైట్గా కనిపించవచ్చు కావచ్చు, బికాజ్ లిప్స్టిక్ వేసుకున్నాను కాబట్టి. అలాగే నేను ఈ మేకప్లో భాగంగా మెయిన్ నేను రిఫర్ చేసేది ఏంటంటే ఫిట్ మీ వాళ్ళది ఏంటంటే ఫౌండేషన్ అనమాట. ఫిట్ మీ వాళ్ళ ఫౌండేషన్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఫిట్ మీ 128 అనమాట, SPF 22 అనమాట. ఇది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. మ్యాట్ వస్తుందన్నమాట ఇది. సో నేను ఇదే యూజ్ చేస్తాను ఎక్కువగా ఫిట్ మీద. ఇది కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేయనండి, ఏవైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేకపోతే చిన్న చిన్నగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫోటోషూట్ కానీ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. బికాజ్ ఏదంటే ఏదైనా సరే ఎక్కువగా మనం స్కిన్కి ఉపయోగిస్తే స్కిన్ మనది డ్యామేజ్ అవుతుంది. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే, అవసరం అనుకున్నంత మట్టుగా మాత్రమే మనం యూజ్ చేయాలి దేన్నైనా. సో ఫిట్ మీ వాళ్ళది, మీకు ఇది కావాలంటే నేను దీని డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది లేదా ఆఫ్లైన్లో కూడా ఇది దొరుకుతుంది అనమాట. సో ఫిట్ మీ వాళ్ళది 128 మ్యాట్ ఫినిష్ వస్తుందన్నమాట. సో ఇంక ఇది లేట్ చేయకుండా ఇది ఎలాగ అప్లై చేసుకోండి. చూడండి నేను చాలా తక్కువ తీసుకున్నాను, మీకు కనిపిస్తుంది కదా, తక్కువ తీసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకోకూడదు ఇది, ఎందుకంటే ఫేస్ అంతా ఏదో అలికేసినట్టు పూసేసినట్టు ఉంటుందన్నమాట. నేను సింపుల్ మేకప్ ట్యుటోరియల్ చూపిస్తున్నాను కాబట్టి ఇది చూపిస్తున్నాను అనమాట. సో చూడండి ఇదే నేను తీసుకున్నాను. ఇది ఏంటంటే చాలామంది బ్రష్తో వేసుకుంటారు, నేనేంటే ఫింగర్ టిప్స్ ఇలా దీన్నే ఇలా ఫింగర్ టిప్స్ చేస్తున్నాను. ఇలా నక్కి కూడా మనం అప్లై చేసుకోవాలి. మెయిన్గా మనం ఫేస్కి ఏదైతే వేసుకుంటామో అది నక్కి కూడా కంపల్సరీ మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఒకే కలర్లో ఈవెన్గా కనిపించడానికి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో ఎలోవేరా జెల్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఫిట్ మీ వాళ్ళ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను కదా, ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు. సి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఇలాంటి మేకప్ బ్రష్ యూజ్ చేయొచ్చు. నేను ఈ మేకప్ బ్రష్ ఎక్కువగా యూజ్ చేస్తాను కానీ
ఫింగర్స్తోనే బాగా కలుస్తుందని నా ఒపీనియన్ అనమాట. మేకప్ బ్రష్ ఇలాగ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నేను ఫింగర్సే యూజ్ చేస్తాను. ఎక్కువ మంది ఆర్డినరీగా నార్మల్ ట్యూటోరియల్, మేకప్ ట్యూటోరియల్ కాబట్టి ఇది నేను ఫింగర్స్ యూజ్ చేస్తే మీకు చూపిస్తానమాట. ఫస్ట్ అయితే అది ముందు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. మనం ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకున్నప్పుడు మాత్రం ఇలా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడే మనకి ఫొటోస్లోని క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. మనకి సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు అనుకున్నప్పుడు కొంచెం బ్రష్తో కూడా ఇలా ఇలా అనుకోవాలన్నమాట. సరిగ్గా నాకు బ్లెండ్ అవ్వలేదు అనిపిస్తుంది, అందుకే నేను బ్రష్తో కూడా ఇలా అనుకుంటున్నాను. ముందు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి చాలా డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది, బికాజ్ ఎందుకంటే ముందు ఇంత వైట్గా గ్లోగా వచ్చినట్లేదు, ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది మేకప్ వేసుకున్నట్టు. మేకప్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ లుక్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే లాక్మీ వాళ్ళది నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను అనమాట, క్షమించాలి, లాక్మీ వాళ్ళది కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మేకప్లోని మెయిన్, ఇవే మెయిన్ లీడ్ ఇస్తాయి అనమాట. సో కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నా ఫేస్లో మీకు తెలుస్తుంది కొంచెం గ్లోగా ఇదంతా అప్లై చేసినట్టు అనిపిస్తుంది. ఇందాక ఫస్ట్ చూసే న్యాచురల్గానే నా ఫేస్ బాగుంటుంది, కాకపోతే మీకు ట్యుటోరియల్ చూపిస్తున్నాను అనమాట నా సింపుల్ మేకప్. ఫొటోస్కి వీడియోస్కి నార్మల్ చూడడానికి ఆడ్గా అనిపించినా కూడా నేను ఫిల్టర్స్ ఏమీ అప్లై చేయకుండా ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి మీకు ఇలా ఆడ్గా కనిపించవచ్చు, కానీ ఫంక్షన్స్కి పార్టీస్కి లేదా ఫోటోషూట్స్కి ఈ మేకప్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట, మనం వేసుకునే కాస్ట్యూమ్స్కి సెట్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట, లాక్మీ వాళ్ళది. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది నేను ఏదైతే ఫస్ట్ ఫౌండేషన్ అలాగే కాంపాక్ట్ వేసానో బ్లెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో ఈ కాంపాక్ట్ ఇది కూడా మీకు దీని డీటెయిల్స్ కూడా ఇస్తాను, మనకి బయట ఎక్కడైనా దొరుకుతుంది అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం ఫేస్కి అంతా మేకప్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఐ మేకప్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అండి. ఐ మేకప్తోనే మనకి కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఐబ్రోస్ ఇలాంటిది ఉంటుందన్నమాట, చిన్నగా కోమ్ చేసుకునేది, ఐబ్రోస్ని ఫస్ట్ ఇలాగా కోమ్ చేసుకోవాలి. నేను జస్ట్ కోమ్ చేశాను అనమాట, ఏమి లేదు జస్ట్ కోమ్ చేశాను. ఇదేంటంటే ఐబ్రో పెన్సిల్ అనమాట. సో ఐబ్రో పెన్సిల్ ఇది యూజ్ చేస్తున్నాను నేను. షార్ట్స్లో కూడా నేను ఇంతకు ముందు పెట్టాను, సో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. కర్వ్ ఇక్కడ నాకు కర్వ్ రావడం ఇష్టమే, అందుకోసమే నేను కర్వ్ తెచ్చుకుంటున్నాను అనమాట. సో ఐబ్రోస్కి ఇట్లా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన ఐబ్రోస్కి మెయిన్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాజల్ అనమాట. సో నేను నార్మల్ కాట్కే యూజ్ చేస్తున్నాను అనమాట, ఇలాంటి స్టిక్తో యూజ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా నార్మల్ కట్గా యూజ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇది ఐలైనర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది మేకప్లో, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐలైనర్ వేసుకోబోతున్నాను ఇప్పుడు. ఈ ఐలైనర్ కూడా నార్మల్ నేను డాజ్లర్ వాళ్ళదే యూజ్ చేస్తున్నాను అనమాట, ఇది కూడా స్టిక్ కాదు, నార్మల్ వాటర్ ప్రూఫ్దే, బట్ ఇది చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే సింపుల్ మేకప్ ట్యుటోరియల్ కాబట్టి మనం ఎక్కువగా బడ్జెట్ ఎఫోర్డ్ చేయలేకపోయినప్పుడు ఇలాంటి మేకప్ కూడా సింపుల్గా వేసుకునేది మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇది చూపిస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఐలైనర్ అప్లై చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా రెండు ఐస్కి నేను ఐలైనర్ అనేది అప్లై చేసుకున్నాను. సో రెండు ఐస్కి నేను మేకప్
ఈ ఐలైనర్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట, మీకు తెలుస్తుంది. సో ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా డ్రై అవ్వాలన్నమాట, డ్రై అయిన తర్వాత మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మస్కరా. మస్కరా ఏంటంటే చాలా జాగ్రత్తగా ల్యాషెస్కి ఇలా వేసుకోవాలన్నమాట. సో మేకప్లో మనం ఫైనల్ అవుట్పుట్కి వచ్చేసామన్నమాట, లిప్స్టిక్ అనమాట. ఇది కూడా నేను మ్యాటీ యూజ్ చేస్తున్నాను అనమాట. నా ఐస్ అంతా కొంచెం హస్కీగా అనిపిస్తాయి. మీకు సింపుల్ మేకప్ ట్యూటోరియల్ యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఐ లాషెస్ కూడా యూజ్ చేయలేదు, అలాగే బ్లష్ కూడా నేను యూజ్ చేయలేదు అనమాట. సింపుల్గా వేసుకున్నాను మేకప్. సో ఫైనల్గా మనం లిప్స్టిక్ అయితే వేసేసుకుందాం. నాది ఆల్రెడీ లైనర్ ఉంది, ఇట్స్ ఓకే, లైనర్ మీదనే అప్లై చేయొచ్చు. చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది. సో ఫైనల్ మేకప్ అనమాట నాది ఇది. సో ఇట్లా ఉంటుందన్నమాట. మీకు ఈ డ్రెస్లో ఈ కాస్ట్యూమ్స్లో ఇలా అనిపిస్తుంది, కానీ మీరు మంచి కాస్ట్యూమ్స్లో ఇదే మేకప్ కనుక మీరు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అనమాట. ట్రస్ట్ మీ, ఈ మేకప్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం కంపల్సరీ. అలాగే మీకు సింపుల్ మేకప్ చూపించాను, నేను ఎలా సింపుల్గా మేకప్ వేసుకుంటానో చూపించాను అనమాట. మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొద్దు, ఏంటి ఇలా వేసుకున్నావు మేకప్, అలా వేసుకున్నావు, ఇలా కాదు అలా కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ మేకప్ అనేది ఎలా వేసుకున్నా మనకి సూట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. నాకు తెలిసి నాకు ఇది సూట్ అయింది. నా కళ్ళు కూడా పెద్ద కళ్ళు కాబట్టి ఇప్పుడు మేకప్ ఎక్కువగా ఉంది. మేకప్ లేకుండా కూడా ఎలా ఉన్నానో కూడా మీరు ఇది ఇంతకు ముందు చూసారు. నేను సింపుల్ ఐ మేకప్, అలాగే సింపుల్ లిప్స్టిక్, అలాగే సింపుల్ ఫేస్ మేకప్ మీకు చూపించాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేద్దామండి. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బై బై.